సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చాకలైలమ్మ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్, గజ్వేల్ జెడ్పిటిసి మల్లేశం, గ్రంథాలయ చైర్మన్ మరియు టీఆర్ఎస్ నాయకులు ప్రతాపరెడ్డి, కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో చాకలైలమ్మ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని హరీశ్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రజక సోదరి సోదరుమణులు పాల్గొన్నారు మరియు గజ్వేల్ గడ ఆఫీసర్ ముత్తంరెడ్డి పాల్గొన్నారు. దేవేందర్ రెడ్డి గారు, జెడ్పిటిసి డాక్టర్ మల్లేశం గారు, ఎంపీపీ అమరావతి గారు, మరి భాస్కర్ గారు, కేసీఆర్ గారి ఆశీస్సులతో కొండపాడుక మండలానికి ఎంపీపీగా అయినటువంటి మన దుర్గయ్య గారు, గడ ముత్తంరెడ్డి గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా రజక సోదర సోదరీమణులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ ఐలమ్మ గారి జయంతి, చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా గజ్వేల్లో మనం ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం కూడా మీరందరూ కొడితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని, కోటి రూపాయలతోని చాకలి ఐలమ్మ భవనాన్ని కూడా మనం గజ్వేల్లో నిర్మించుకున్నాం. ఇంకా 40 లక్షల రూపాయలు మీరు అందరూ కోరితే కాంపౌండ్ వాల్ కోసం, కిచెన్ షెడ్ కోసం, బాత్రూమ్స్ కోసం కూడా శాంక్షన్ అయినాయి. నేను మా ముత్తంరెడ్డి గారికి కూడా ఇందాకనే చెప్పిన 10-15 రోజుల్లోగా దీని కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, వంట రూమ్ గిట్ట పూర్తి చేసి మళ్ళా 15 రోజుల నాడు దీన్ని ప్రారంభం చేసుకొని బ్రహ్మాండంగా భోజనాలు పెట్టుకొని ఇక్కడనే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవానికి నాకు ఇవాళ సంగారెడ్డిలో జిల్లా పరిషత్ మీటింగ్ ఉండే, కానీ ఇవాళ ఐలమ్మ గారి జయంతి, మేమందరం కూడా చక్కగా విగ్రహం పెట్టినామని చెప్తే మబ్బులు లేచి ఇటు వచ్చినా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సంగారెడ్డి ఉరకాలి. నేను పెద్దలందరూ మాట్లాడవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మీరు ఇంత బాగా గజ్వేల్లో ఉండే మా రజక సోదర సోదరీమణులు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ కలిపి ఇంత బాగా ఏర్పాటు చేసినందుకు మరి మీ అందరితో పాటు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని మనందరం కూడా పునికి పుచ్చుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఆనాడు మరి చాకలి ఐలమ్మ గారు పెద్ద ఎత్తున పోరాటం చేసి పేదల పక్షాన, మరి బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడినటువంటి ఒక గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారు. అలాంటి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన నాయకుడు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మన రజకులను కూడా ఎంబీసీ కార్పొరేషన్లో పెట్టి, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందించి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. మీరు కూడా పిల్లల్ని బాగా చదివించాలి. మంచి రెసిడెన్షియల్ స్కూల్లు పెట్టినారు ముఖ్యమంత్రి గారు. మనందరూ కూడా, మా రజకులు కానీ గాల వాళ్ళు కూడా మన జీవితం, ఇంకెవరైనా మీరు పెద్దవాళ్ళు, డ్రై క్లీనింగ్ షాప్స్ పెడతాం, ఆటోమేటిక్ మెకనైజ్డ్ మరి డ్రైయర్స్ పెట్టి మీరు ఈ బట్టలకు సంబంధించిన కార్యక్రమం చేస్తామంటే కూడా దానికి కూడా మీకు ప్రత్యేకంగా ఎంబీసీ ద్వారా నిధులు ఇప్పిస్తాం. ఎందుకంటే పాత రోజుల్లో చెరువుల్లో ఉతికేవాళ్ళం, చెరువుల్లో ఉతికితే ఆ సోడా వేస్తే కాళ్ళు పలుగుడు, చేతులు పలుగుడు, జ్వరాలు వచ్చుడు, చాలా ఇబ్బందులు వచ్చినాయి. కానీ నీళ్ళు కూడా లేకుండా అవుతున్నాయి. సరే, ఇప్పుడు నీళ్ళు అంటే మళ్ళీ వస్తుంది కాళేశ్వరం ద్వారా మన పాండవుల చెరువు, మళ్ళీ మత్తడి దుంపుతుంది. కాలం కాకపోయినా పాండవుల చెరువు మత్తడి దుంపుతుంది. కానీ అట్లా కాకుండా హైజెనిక్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరు కోరితే ఒక మంచి స్థలాన్ని చూసి మీకు ఇక్కడ ఒక ఆటోమేటిక్ డ్రైయర్స్ పెట్టి చక్కగా మా రజకుల కోసం బట్టలు ఉతకడానికి మెకనైజ్డ్ ప్లాంట్ కూడా ఒక గజ్వేల్లో ఏర్పాటు చేస్తాం. కానీ మీరు కలిసి ఉండాలి, యూనిటీ ఉండి ఎవరు చేస్తారు ఏంది అని ఒక పద్ధతిగా మీరు అనుకుంటే, సిద్దిపేటలో మనం చేసినాం, మీరు ఒకసారి చూసిరండి. మేమందరం కూడా అట్లా చేసుకుంటామంటే తప్పకుండా మనం గజ్వేల్లో కూడా అట్లాంటిది ఒకటి వెంటనే స్టార్ట్ చేద్దాం. అదేమైందంటే పట్టణ ప్రజలకు లాభం జరుగుతుంది, మీకు కూడా ఉపాధి దొరుకుతుంది, మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మనం గజ్వేల్లో రాబోయే రోజుల్లో తీసుకొని వద్దాం. ఇది ఇనాగ్రేషన్ చేసుకున్ననాడు, మన చాకలి ఐలమ్మ భవనం ప్రారంభోత్సవం చేసుకున్ననాడు అన్ని విషయాలు కూడా డీటెయిల్గా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ, మరి ఐలమ్మ పోరాట స్ఫూర్తి కొనసాగాలి. ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి ఎప్పటికీ చరిత్రలో నిలబడుతుంది. మీరందరికీ కూడా మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. జై.